ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే గనక ఒకే ఒక కండిషన్, ఆ కండిషన్ని ఆరోగ్యమే ఆలోచించాలి, ఆరోగ్యమే భుజించాలి. మరి ఈ రెండూ చేస్తే గనక ఎప్పటికీ సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉండగలము అని అంటున్నారు మన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన గారు. మరి ఇంత ఆరోగ్యాన్ని పెట్టుకుని మనందరం ఎందుకు అనారోగ్యం పాలవుతున్నామో, ఇలాంటి విశేషాలపైన మరింత అవగాహన కలిగించడానికి ఈరోజు ఎపిసోడ్ని మొదలు పెట్టుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా డీటాక్స్ విత్ మంతెన అనే అంశంలో ఇమ్యూనిటీ డీటాక్స్కి సంబంధించి రెండవ రోజు అయ్యా, మరి ఈ రెండవ రోజు అందరూ కూడా తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటో చెప్తారా? చాలామంది పుట్టాక మొట్టమొదటిసారి వాటర్ ఫాస్టింగ్ చేసామని ఆలోచిస్తున్నారు. అవును, అసలు నోట్లోకి ఏ విధమైన శక్తినిచ్చే ఇంధనం వెళ్లకుండా కేవలం నీళ్ల మీద బ్రతకటం అనేది ఒక్కరోజు గడిపేసరికి ఒక కొత్త అనుభూతి, అయినా ఉండగలిగాం. అంటే మనసు సంకల్పం అంత గొప్పది. ఇక్కడ సంకల్పంలో తినాలని లేనప్పుడు ఇక్కడేం ఊరవండి, పొట్టాప్రేగులు పడుకుంటే రెస్ట్లో ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా చేయటం మనకు అలవాటు అవ్వటం కోసమే ఇక్కడ ఇది అలవాటు చేసింది. జ్వరాలు, రొంపలు, జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తేనె వెంటనే అవసరం ఉండదు. ఓకే, దగ్గర దగ్గర ఒక రోజంతా నీళ్ల మీద ఫాస్ట్ చేయటం అనేది చాలా గొప్ప హీలింగ్, ఇక తిరుగులేని రహస్యం. ఇక రెండవ రోజు మన రక్షణ వ్యవస్థని టాప్ గేర్లో పనిచేయింపజేస్తే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేక రకాలుగా మనం చెప్పుకున్నాం, కషాయాలు అని. వాటన్నిటిని ఈరోజు ఒక 4 సార్లుగా ఏదెప్పుడు త్రాగాలో చెప్పుకుందాం. ఓకే, నిన్నంతా వాటర్ ఫాస్టింగ్ ఉన్నారు కదా, నైట్ పడుకున్నారు, లేచారు, మరి ప్రొద్దున నుంచి వాటర్ ఫాస్టింగ్ మీదే ఉన్నారు మీరందరూ కూడా, మరి ఏం చెప్తే తీసుకోవాలని. అవును, అందుకని ఉదయం 9 దాకా వాటర్ మీదే ఉండి 9 గంటలకి అవకాశం ఉంటే తిప్పతీగ ఆకు, అది లేని వారు తిప్పతీగ పొడి, ఇది తెచ్చుకుని గ్రైండ్ చేసి వడకట్టి పసర తీసి ఈ పసర నీళ్ళల్లో వేసి మరిగించి దానికి తేను కలుపుకు తాగుతారు. అవసరమైతే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. ఇది లేనివారు తిప్పతీగ పొడి కొనుక్కుని దాన్ని ఒక 200 ml 250 ml వాటర్లో వేసి సగం అయ్యే వరకు మరిగించి దాన్ని తేను కలుపుకుని త్రాగొచ్చు. కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఈ తిప్పతీగ ఆకుల్లోకెల్లా ఎక్కువ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఆకు, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో చాలా దిట్ట. అందుకని అలాంటి తిప్పతీగతో బోణి, ఇది చాలా మంచిది, పొట్ట కొద్దిగా హాయిగా అనిపిస్తుంది. ఓకే, తేనె 4 స్పూన్లు 3 స్పూన్లు వేసుకుంటే అంటే తీపి అనిపిస్తుంది కానీ మంట లేకుండా ఉంటుంది, ఎనర్జీ కావాలి కదా, అందుకని 3-4 స్పూన్స్ అని వేసుకుని ఇట్లా తాగుతాం డే 2లో. ఇది 9 గంటలకు. ఒక గంటన్నర గడిచాక అప్పుడు ఒక గ్లాసు, అప్పుడు ఒక అర గ్లాసు, అప్పుడు ఒక గ్లాసు, ఇట్లా ఒక 2 గ్లాసులన్నా నీళ్ళు 2.5 గ్లాసులు తాగాలి. ఓకే, మళ్ళా మధ్యాహ్న పూట అన్నిటికంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న 1 ఆహారం, కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు దాన్ని, అదే లవంగాలు. అన్నిటికంటే ఘాటు కూడా ఎక్కువ. ఓకే, ఇందులో యూజునాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీస్లో ఉంటాయి, గ్రాములు లెక్కన ఉంటాయి అన్నమాట. ఇవి అన్నిట్లో మిల్లీగ్రాములు, మైక్రోగ్రాములు ఉంటాయి ఇందులో, యాంటీ ఆక్సిడెంట్స్ గ్రాములు లెక్కన ఉన్నాయి. అందుకని ఇవి ఎక్కువ ఎక్కర్ల కొంచెం వేసిన ఎక్కువ వచ్చేస్తాయి. అందుకని అలాంటి లవంగాలు, దాంతోపాటు దాల్చిన చెక్క, దీంతోపాటు తులసాకులు, ఈ 3 వేసి మరిగించేసేసి ఆఫ్ అయ్యే వరకు మరగాలి. ఈ కషాయాన్ని కాస్త వడకట్టేసేసి తేనె కలుపుకొని 4 స్పూన్లు అవుతారు. మళ్ళీ సాయంకాలం 4-5 ఇంటికి ఈసారి పసుపు, మిరియాలు ఈ 2, దీనితోపాటు తులసాకులు మళ్ళీ ఇలా వేసేసి 3 200-250 ml సగం అయ్యే వరకు మరిగించి దానికి 4 స్పూన్లు తేనె కలిపి తాగుతారు. ఈ మధ్యలో నీళ్ళు ఇందాక చెప్పినట్లు. ఇక రాత్రి 8 ఇంటికి లాస్ట్ ట్రిప్ కషాయం, అల్లము, ధనియాలు, జీలకర్ర, పూర్వం రోజుల నుంచి ఈ 3 బాగా ఫేమస్ కలిపి తీయటం అనేది. ఈ 3 నీళ్ళల్లో 250 ml వేసి బాగా మరిగించి ఆ వచ్చిన వడకట్టిన వాటి తీసుకుని దానికి 4 స్పూన్లు తేనె కలుపుకొని తాగేస్తారు. ఓకే, తేనె నిమ్మరసం అన్నిట్లో వాడుకుంటూ ఇట్లా 4 సార్లు తాగుతారు. సుమారుగా 4 లీటర్ 5 లీటర్ మంచినీళ్ళు తాగుతారు. అన్ని రోజులు ఇట్లా తాగకూడదు, ఎక్కువైపోతాయి. కాకపోతే ఒకరోజు కాబట్టి అన్ని 1-2 గ్రాములే కదా మనం వేసింది, దోషం ఉండదు అనమాట. రకరకాల ప్రాపర్టీస్ కాబట్టి అన్నిటికీ బాగా మేలు చేస్తాయి. ఇట్లా త్రాగితే డే 2 డీటాక్సిఫికేషన్కి ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా అద్భుతంగా పనికొస్తాయి అనమాట. ఇట్లా చేయండి. మరి డే 3 ఎలా తీసుకోవాలనేది మరి రేపు మిస్ అవ్వకుండా వింటేనే తెలుస్తుంది.
డాక్టర్ గారు, మేము చేసే ప్రతి తప్పుని మీరు ఎప్పటికీ వద్దంటే వద్దు అని చెప్తూ ఉంటారు. మరి ఈరోజు ఎపిసోడ్లో భాగంగా వద్దంటే వద్దు అని ఏ అలవాటుని లేదంటే ఏ తప్పుని చెప్పబోతున్నారండి? సబ్బులు పెట్టి స్నానం చేసి చక్కగా ఒంటి మీద ఉన్న ఫంగస్ క్రిములని బ్యాక్టీరియా క్రిములని అన్నీ శుభ్రంగా కడిగేసుకుని నీట్గా చర్మాన్ని ఉంచుకుంటాం. అవును. మరి కేవలం మంచి బట్టలు పట్టుకుని ఇవన్నీ పరిశుభ్రంగా మనం ఉంటేనే సరిపోతుందా? కుదరదు. మనం ఉండే ఇల్లు, గదులు, పరిసరాలు, మన దొడ్డి ఇవన్నీ అంత బాగుండాలి. వాకిలి ఇవన్నీ, మరి ఇవన్నీ కూడా అనేక రకాల క్రిములతో చేరుతూ ఉంటాయి. మరి మన ఒంట్లో లేకపోయినా మన చుట్టూ కూడా లేకుండా ఉంటే కూడా ఆరోగ్యానికి మంచిదే. కాబట్టి ఇంటిలో ఉండే క్రిములన్నింటినీ చంపడానికి ఫినాయిల్స్ అని వాడుతున్నాం కదా, ఈ ఫినాయిల్స్ని వాడటం వద్దంటే వద్దని, దానికి ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన న్యాచురల్ యాంటీబ్యాక్టీరియల్ యాంటీఫంగల్ క్లీనింగ్ ఏజెంట్స్ కొన్ని ఉన్నాయి, వాటిని వాడుకుంటే బాగుంటుంది కదా అని మంచి విషయం చెబుదాం అనుకుంటున్నాను. అయితే డాక్టర్ గారు, ఈ ఫినాయిల్స్ అనేవి ఎక్కువగా ఈ వాసన కోసం ఎక్కువ మంది వాడుతూ ఉంటారు, కానీ దానిలో ఉన్న కెమికల్స్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అవునమ్మా. సో అసలు ఈ ఫినాయిల్స్లో ఏమేమి కెమికల్స్ వేసి తయారు చేస్తారో చెప్తారా? ఇందులో ఫైన్ ఆయిల్ అని కలుపుతారు మెయిన్గా. ఇది ఆస్తమా ఉన్నవాళ్ళకి కానీ అలర్జీలు ఉన్న వాళ్ళకి కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఇది ఒక కారణం అన్నమాట. మరి ఫినాయిల్ మంచిగా మీరు అన్నట్టు వాసన రావాలి, అందుకని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కొన్ని కలపాల్సి వస్తుంది, సెంట్స్ కలపాల్సి వస్తుంది. అవును. వీటి వల్ల రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస సంబంధమైన వ్యవస్థకి ఇరిటేషన్ వచ్చే అవకాశం, ఎందుకంటే కొన్ని సెంట్స్కి ఇరిటేషన్స్ వస్తాయి శ్వాస, ఇట్లాంటి ఇబ్బంది ఉంటుంది. మూడవది ఇందులో కలిపే ఎసిటో నైట్రైల్, ఓకే, ఈ కెమికల్ కూడా హెడేక్స్ రావడానికి, నాజియా, వామిటింగ్స్, ఫినాయిల్ వాసనకి వికారం, వాంతులు, హెడేక్, అదో రకంగా మైండ్ కూడా కన్ఫ్యూజన్గా ఉండటానికి, బ్రీతింగ్ ప్రాబ్లం అనిపించడానికి కూడా ఇది ఒక రీజన్. మరి ఫినాయిల్ కూడా తుడిచినప్పుడు కొంచెం నురుగు రావాలి కదా, మురిగిపోయినట్టు ఫీల్ రావాలంటే నురుగు రావాలి. దానికి సోడియం లారిల్ సల్ఫేట్ అని కూడా ఎక్కువ కలుపుతుంటారు. ఓకే. దీనివల్ల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కొద్దిగా ఎస్ఎల్ఈ అని, స్కిన్ అలర్జీస్, స్కిన్ ఇరిటేషన్స్ దీనివల్ల ఎక్కువ వస్తాయి. ఇందులో ఉండే థాలైట్స్ వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు, కొంతమంది మగవారుల స్పామ్ కౌంట్ కూడా తగ్గడానికి ఇది ఒక ఈ ఎఫెక్ట్ అనమాట, రీజన్ అంటున్నారు. దాని వాసన అట్లా పీల్చడం వల్ల కూడా. ఇంకొకటి ట్రైక్లోజాన్ అనే ఒక కెమికల్ వల్ల ఎండోక్రైన్ హార్మోన్స్ అన్నీ కూడా ఇన్బ్యాలెన్స్ అవుతాయి అంట. ఓకే. ఇవన్నీ ఇలాంటి కెమికల్ కాంపోజిషన్స్ని కలిపి తయారు చేసే ఫినాయిల్. అందుకని ఈగలు కూడా వాలం, ఆ కెమికల్ కంపుకి దరిదాపులు ఉండవు. మనం మాత్రం ఇంట్లో ఉండాలి కదా. అవును. అందుకని ఇట్లాంటివన్నీ పీల్చటం, ఇట్లాంటి వాటిని తాకటం, అవన్నీ కూడా ఒకసారి ఎప్పుడన్నా నేల మీద కూర్చుంటాం, పడుకుంటాం, దొల్లుతాం, మరి పిల్లలంతా దొల్లుతారు కదా, చెమటల మీద కూడా కొంతమంది వచ్చి వేడిగా ఉందని చొక్కా తీసి నేల మీద పడుకుంటారు, ముందు ఫినాయిల్ వేసి తుడుచు, అవన్నీ స్కిన్కి రకరకాల ఇరిటేషన్స్ కలిగించే అవకాశాలు ఉంటాయి. మరి డాక్టర్ గారు, ఫినాయిల్స్కి బదులుగా ఏది వాడుకుంటే బాగుంటుందో చెప్తారా? ఇప్పుడు అందరూ నాటావు మూత్రం బాగా వాడుతున్నారు. పూర్వం రోజుల్లో ఆవు మూత్రం తీసుకొచ్చి ఇంటి ముందు కాస్త కళ్ళాపులకి వాటికి ఆవు పేడ ఆవు మూత్రం కలిపి ఇట్లా వాడేవారు అనమాట. ఆవు మూత్రం ఆవు పేడతోనే ఇల్లు అలికేవారు. దాని యొక్క వాసన ప్రభావం చాలా రోజులు క్రిములు మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల వచ్చాయి కాదు. అప్పుడు ఆవు యొక్క విశిష్టత ఏంటో బాగా నాటావుకి వల్ల అర్థమైంది కాబట్టి ఇప్పుడు జనాలందరూ పెద్ద పెద్ద కోట్లు పెట్టుకుని హై లెవెల్లో ఉండేవాళ్ళు కూడా బ్యాక్ టు నేచర్ అన్నట్టు ఆవు మూత్రం తీసుకొచ్చి నాటావుది, అది అమ్ముతున్నారు బాగా, నీళ్ళల్లో దీన్ని కలిపేసి దీంతో ఇల్లు తుడుచుకుంటున్నారు. అంటే ఆవు మూత్రంలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. మరి ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు, అందుకని దాన్ని అట్లా ఉపయోగించవచ్చు ఇప్పటికి కూడా, అది మంచిది. ఇక రెండోది పూర్వం రోజుల్లోంచి ఉన్నది, ఇది చాలా మంది చేయరు కానీ ఈ మధ్య మర్చిపోయారు అందరూ. ఉప్పు బెస్ట్ క్రిమి సంహారిణి. ఓకే. అసలు అన్ని చచ్చూరుకుంటాయి, ఎందుకంటే అందులో ఆ సాల్ట్ కాన్సన్ట్రేషన్కి ఆ బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ల్లో కూడా డిహైడ్రేషన్ వచ్చి చచ్చిపోతాయి. అందుకని సాల్టు, పసుపు ఈ రెండు కలిపి వేడి గోరువెచ్చని నీళ్ళల్లో ఈ రెండు కలిపేసి ఈ నీళ్ళతో తొడవండి, ఇది బెస్ట్. ఇక ఏది దొరికినా దొరకపోయినా ఈ రెండు లేని ఇల్లు లేదు కాబట్టి చక్కగా చేసేసుకోండి, ఇది చాలా మంచిదని చెప్పొచ్చు ఈ రోజుల్లో. ఇక మూడవ న్యాచురల్ అయితే వేప నూనె. ఒరిజినల్ వేప నూనె ఎక్కడ దొరుకుతుందో చూసుకోండి, లేకపోతే వేప గింజలు మీకుంటే గానుగా అడుచుకుని ప్యూర్ ఆయిల్ తీసుకోండి. దీన్ని
కాస్త వేడివేడి నీళ్ళల్లో వేసి దీంతో పాటు వేప నూనెతో పాటు కాస్త రోజు వాటర్ కూడా కలిపితే కొంచెం వాసన వాసన వస్తుంది, మంచిగా ఉంటుంది. మిగతా అట్లయితే పసుపు ఇవన్నీ వేసాం కాబట్టి పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇది మార్కెట్లో దొరుకుతుంది, మనకి బొడ్డులో వేసుకుని క్లీన్ చేసుకోవడానికి, చెవుల్లో వేసుకుని క్లీన్ చేయడానికి వాడతాం కదా. ఇది అన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ని మొత్తం చంపేస్తుంది ఒక దెబ్బకి. ఓకే. దీన్ని బాగా స్ప్రే చేసేసుకునే తుడి చేసుకుంటే మొత్తం పోతాయి అనమాట. అంత వేపాకు తీసుకొచ్చి నీళ్ళల్లో వేసి మరిగించండి. ఆ మరిగిన వేప నీళ్ళని కాస్త పసుపు కూడా వేసి మరిగించి ఈ నీళ్ళని నేలకేస్తూ అండి. ఇక ఇది బ్రహ్మాండం. ఇక అందుకని వేపాకుల్లో ఉండే కషాయం అంతా కూడా అజాదిరెక్టిన్ అనే పవర్ఫుల్ మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుంది అనమాట. అది శుభ్రంగా వీటన్నిటిని చంపేస్తుంది. ఇట్లా ఇన్ని రకాలుగా ఏదైనా వాడండి అమ్మా, ఫినాయిల్కి, స్వస్తిబలికి. ఈ రకమైన న్యాచురల్ వాడుకుంటే బాగుంటుంది. విన్నారు కదండి, డాక్టర్గా చెప్పినట్టుగా ఈ ఫినాయిల్స్ని అతిగా వాడడం వల్ల మనందరికీ కెమికల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా తగులుతుంది. మరి అందుకే ఈ కెమికల్ ఎఫెక్ట్ని తగ్గించుకుని ఇంకా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటే డాక్టర్గా చెప్పిన ప్రకృతిపరమైన ఈ చిట్కాలు తప్పనిసరిగా ఉపయోగించుకోండి. డాక్టర్ గారు, ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో సూపర్ టేస్టీ రెసిపీ ఏంటో చూపిస్తారా? న్యాచురోపతి విధానంలో నిమ్మకాయకి విశిష్ట స్థానం ఉంది. ప్రతిరోజు తినేటప్పుడు ఫినిషింగ్ టచ్ దాంతోనే, వంటల్లో కూడా ఉప్పు లేని చప్పదాన అనుకోకుండా దాంతోనే. మరి ఎంతసేపు ఈ రకంగానే వాడుకుంటే నిమ్మకాయ ఫీల్ అవుతుంది. మరి ఉసిరికాయల్ని చక్కగా సంవత్సరం పొడుగునా ఉంచుకుని కాస్త ఏదో మురబ్బాల్లా చేసుకుని అప్పుడప్పుడు చప్పరిస్తున్నారు కదా, మరి నన్ను ఎందుకు చేయకూడదు అంటున్నది అనమాట. అందుకని లెమన్ ఖట్టా మిఠా అప్పుడప్పుడు కాస్త నోట్లో వేసుకుంటే లాలాజలం బాగా వస్తుంది, మౌత్ ఫ్రెషనర్గా బ్రహ్మాండంగా ఉంటుంది, నోట్లో ఉండే క్రిములు శుభ్రంగా చచ్చూరుకుంటాయి, దంతాల ఇన్ఫెక్షన్స్, చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి ఇది బాగా పనికొస్తుంది. ఓకే. టేస్టీగా ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. లెమన్ ఖట్టా మిఠా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముగ్గిన నిమ్మపండ్లు 5, తేనె 1/2 కప్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, ఇంగువపొడి కొద్దిగా, పసుపు కొద్దిగా. ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు ఈ 5 వేసేసి దోరగా వేడెక్కిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకుంటాం. ఇక చిన్న నాన్ స్టిక్ పాత్ర తీసుకుని తాలింపు కోసం మేకడ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి, పసుపు, మేగడలో ఈ 4 వేగనిచ్చి అందులో ఒక నిమ్మకాయని సుమారుగా 8 అట్లా ఆ సైజ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ తాలింపులో నిమ్మకాయ కట్ చేసిన ముక్కలు వేసేసి కొద్దిగా వేడెక్కనిచ్చి అందులో కొద్దిగా నీళ్లు పోసేసి ఆ నిమ్మకాయలో పసరపోయే వరకు ఉడకనివ్వాలి. కొద్దిగా ఉడికిన తర్వాత అందులో తేనె వేసేసి ఆ తేనెలో కూడా నిమ్మకాయ ముక్కల్ని ఉడకనిస్తాం. 10-15 ఉడికేసరికి నిమ్మకాయ తొక్కల్లో ఉండే చేదు కొంత తగ్గుతుంది, ఆ పులుపుకి కొంత ఈ తీపి కూడా పట్టేసి నిమ్మకాయ ముక్కలు మంచిగా తయారవుతాయి. కాస్త నీటి శాతం కూడా తగ్గిపోతుంది. పాకంలాగా తేనె వచ్చిన తర్వాత అందులో మనం తయారు చేసుకున్న మసాలా పొడిని ఇందులో వేసేసాం. మిరియాల వల్ల ఆ కలర్ తేనెలో వేసేసరికి అట్లా వచ్చేస్తుంది రెడ్ కలర్లో. మామూలుగా అయితే నిమ్మకాయ, ఆవకాయ పడతారు, కానీ ఉడికించరు. ఇక్కడ ఉడికించాం కాబట్టి ఖట్టా మిఠాకి తీయతీయగా పుల్ల పుల్లగా రోజు ఏదన్నా కూరలు బాగున్నా బాబు అని ఇట్లాంటి ఖట్టా మిఠా పెట్టుకుంటే దీని సహాయంతో అవన్నీ ఇబ్బంది లేకుండా తినేయగలుగుతారు. అసలు నిమ్మకాయని తలుచుకుంటూ ఉంటేనే నోరు ఊరుతుంటుంది. ఇక అది నోట్లో పెట్టుకుంటే ఏకంగా ఊటే ఊట. ఒక్కోసారి నిమ్మకాయ ఖట్టా మిఠా పెట్టుకుంటే నోట్లో అట్టా పొంగుతూ ఉంటుంది లాలాజలం. ఇక అంటే అది అంత మంచిది కాబట్టి అప్పుడప్పుడు కాస్త అట్లా పెడితే బాగుంటుంది, ట్రై చేయండి. చూస్తారు కదండి, నిమ్మకాయతో ఖట్టా మిఠాను తయారు చేసుకునే విధానం ఏంటో. మరి మీరు కూడా ఈ వేసవకాలం అంతా కూడా ఈ రెసిపీని తప్పనిసరిగా ప్రయత్నించి చూడండి. ఇలాంటి మరెన్నో సరికొత్త రెసిపీస్ చూడాలనుకుంటే గనక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం ప్రతిరోజు నేర్చుకునే యోగాలో ఈరోజు వ్యాయామాలు. పొట్ట, తొడలు, సీటు ఈ 3 భాగాల్లో కొవ్వును కరిగించడానికి ఉపయోగపడే స్పెషల్ ఎక్సర్సైజెస్ ని మనం చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత వజ్రాసనం నుంచి అట్లా మనం పైకి లేచి అరిచేతుల్ని మనం ముందుకు అట్లా ఆనించాలి.
ఇప్పుడు చూడండి, మడం దగ్గర నుంచి తల వరకు స్ట్రైట్గా స్కేల్ లాగా బాడీ శరీర భంగిమ పెట్టి ఉండాలి. ఇప్పుడు కప్పలాగా అట్లా కాళ్ళు రెండు కలిపి లేపి రెండు చేతులకి ఇరువైపులా రెండు కాళ్ళు తొడల భాగం అట్లా వచ్చేటట్టు జంప్ చేసి ముందుకు లాగాలి. ఆ రకంగా మనం ఫ్రాగ్ జంప్ లాగా ఈ ఎక్సర్సైజ్ని చేసినప్పుడు అటు తొడలు, ఇటు సీటు, అటు అబ్డామెన్ కొవ్వు బాగా కరుగుతుంది అన్నమాట. ఇది చాలా కష్టమైనది, ఆసనాలతో పాటు బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. మరొక ఎక్సర్సైజ్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. రెండు కాళ్లను దగ్గర పెట్టి అట్లా స్ట్రైట్గా నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం ఉండే విధంగా జరుపుతాం. చేతులు అట్లా పెట్టేసి కిందకు బెండ్ అయి ఇక ఫ్రాగ్ లాగా కప్పలాగా అట్లా జంప్ చేయాలి. మళ్ళా బ్యాక్, మళ్ళా ఫ్రంట్, ఆ రకంగా బెండ్ అవుతూ జంప్ చేస్తాం. మళ్ళా వెనక్కి వెళ్ళి అట్లా బెండ్ అవుతాం. మోకాళ్ళ దగ్గర నుంచి అట్లా బెండ్ చేస్తూ మనం ముందుకు జంప్ చేయాలి. ఈ రకంగా 10-15 సార్లు చేయటం ద్వారా తొడలు, పొట్ట, సీటు భాగం బాగా కొవ్వు కరిగించడానికి బాగా ఉపయోగపడతాయి. బాగా మడాల నొప్పులు ఉన్నవారు, బాగా బరువు ఎక్కువ ఉండి 100-120 కేజీలు ఉన్నవాళ్ళు, కాస్త కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, ఏదో హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వయసులో ఉన్న పిల్లలు కూడా ఉంటారు, వీళ్ళు పక్కన పెట్టేసేసి మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చండి. సమ్మర్ కూల్ డ్రింక్ చెబుదాం అనుకుంటున్నానమ్మా. ఓకే, ఏంటి రాజుగారు కూల్ డ్రింకులు కూడా చేస్తారా అనుకుంటున్నారు. మీ బాడీకి కూలింగ్ ఇచ్చే డ్రింక్ కానీ ఐసులో పెట్టిన కూల్ డ్రింక్ కాదు ఇది. ఓకే, మరి మీకు ఏ డ్రింక్ కావాలి? ఐసులో పెట్టిన కూల్ డ్రింక్స్ హాని కలిగించేవైతే అందరు ఇస్తారు, మరి నేను అట్లాంటి వాటిని ఇవ్వను కదా. అందుకని మీ బాడీకి న్యాచురల్గా కూలింగ్ చేసే కూలింగ్ డ్రింక్ అదే ప్రకృతి ప్రసాదించింది. ఈ వేసవిలో పుష్కలంగా ఇస్తుంది ప్రకృతి. అదే దిష్టి తీయటానికి మనం వాడతామే ఆ బూడిద గుమ్మడికాయ, 97-98% నీరే, తొమ్మిది మినరల్స్, పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్. అసలు సమ్మర్కి బూడిద గుమ్మడ జ్యూస్ అనేది మరి ఈ సీజన్లో వచ్చిందంటే తాగమనే కదా. అవును, అందుకని అంత కూలింగే కూలింగ్. అందరు పుచ్చకాయలు తాగుతాం కానీ జ్యూసులు, మరి బూడిద గుమ్మడ జ్యూసులు ఎవరు తాగట? అవును, ఇప్పుడు పుచ్చకాయ అంత రేటుతోనే వస్తున్నాయి బూడిద గుమ్మడికాయలు కూడా, అంతకంటే పెద్ద ఏం కాస్ట్ లేవు తేడాలు. అవును, అందుకని బూడిద గుమ్మడికాయలు పల్లెటూళ్ళలో ఉన్నారు, పుచ్చకాయలు కొనుక్కోవద్దు, బూడిద గుమ్మడికాయలు కొనుక్కొని శుభ్రంగా తాగేయచ్చు. ఈ బూడిద గుమ్మడికాయని సుమారుగా 1/2 కేజీ 400 గ్రాములు అట్టా తీసుకుని గ్రైండ్ చేయండి, చక్కగా రసం వస్తుంది. ఒక 250-300 ml జ్యూస్, ప్యూర్ జ్యూస్ని ఫిల్టర్ చేసి తీసుకోండి. దానికి ఇంత నిమ్మరసం కలపండి, ఒక కాయ కానీ చెక్క కానీ. దానికి అంత చెరుకు పానకం కలపండి. ఓకే, ఈ సమ్మర్కి చెరుకు పానకం అందరిళ్లలో ఉండాలంటున్నా నేను. చెరుకు రసాన్ని మరిగించి 1 లీటర్ని మరిగిచ్చామనుకోండి, పొయ్యి మీద పెట్టి 600 ml 500 ml అయ్యేదాకా మరిగించి దాన్ని సీసాలో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ పానకం అది 4 స్పూన్లు వేసేసి ఒక చెక్క నిమ్మరసం, కాయ నిమ్మరసం పిండి బూడిద గుమ్మడి రసంలో కలిపి కనుక త్రాగారంటే కూలింగే కూలింగ్. మంచి డిహైడ్రేషన్ అరికెట్టేస్తుంది, వడదెబ్బను తట్టుకునేటు చేస్తుంది, సమ్మర్ తక్షణ శక్తిని ఇస్తుంది, విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది నిమ్మరసం. ఇది బెస్ట్ కూల్ డ్రింక్ అన్నమాట. ఓకే, అందుకని ఈ సీజన్లో మీరు తాగండి, పిల్లలకి ఇవ్వండి, ముసలోళ్ళకి ఇస్తే ఒక్క ముసలి వారికి కూడా ఏం ప్రమాదం జరగదు ఈ సమ్మర్లో. అందుకని ఈవినింగ్ ఎండల నుంచి ఇండ్లకు చేరినప్పుడు కూల్ డ్రింకులు, రకరకాల రెడీమేడ్ డ్రింక్స్ ఇంట్లో చేసిన ఇవ్వకుండా ఈ డ్రింక్ 4-5 ఇంటికి తాగండి, చక్కగా ఉంటుంది అన్నమాట. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ప్రేక్షకులందరికీ కూడా ఎన్నో ఆరోగ్యకరమైన విశేషాలను చెప్పారు. మరి దాంతో పాటుగానే యోగాసనాలు అలాగే కొన్ని టిప్స్ కూడా అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, ఆరోగ్యభరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.